హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 2వ అధ్యాయం నుంచి 26వ శ్లోకం నుంచి చదువుకున్నాం. సో నిన్నటి వరకు 25 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. అయితే మనం నిన్న ప్రతికూల భక్తి, అనుకూల భక్తి గురించి చూసాం. సో కృష్ణుడు అనుకూలంగా భక్తి చేయడం, కృష్ణుడికి అనుకూలంగా భక్తి చేయడము అనేటువంటి దాని వలన కలిగేటువంటి లాభము, ప్రతికూలంగా భక్తి చేయడం వలన కలిగేటువంటి నష్టము, రెండింటిని కూడా మనము తెలుసుకున్నాం. కంసుడు ప్రతికూలమైనటువంటి భక్తి చేశారు. ప్రతికూలమైనటువంటి భక్తి అంటే నిరంతరం కృష్ణనామ స్మరణే చేశారు, కానీ కంసుడు మాత్రం శత్రుభావంతో చేశారు. అలా శత్రుభావంతో చేయడం వలన కంసుడు రాజుల సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పటికీ ఆయనకి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఎప్పుడు భయంగానే ఉన్నాడు, అలజడిగానే ఉన్నాడు. అలా కాకుండా అనుకూలమైనటువంటి భక్తి చేసేటువంటి వ్యక్తి ఎలాంటి ప్రతికూలమైనటువంటి భౌతిక పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆనందంగానే ఉంటాడు. అందుకనే రూపగోస్వామి చెట్టు కింద కూర్చొని ఉన్నా కానీ ఆనందంగా, సంతోషంగా, హాయిగా ఆయన తన భక్తిని చేసుకున్నారు. కంసుడికి ఉన్నటువంటి అలజడి, భయం, ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది రూపగోస్వామిలో లేదు. అంటే మనం భౌతికంగా ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటిది మనకు ఆనందాన్ని తీసుకురాదు. మనం ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటిదే మనకి ఆనందాన్ని తీసుకొస్తుంది. సో ఇదంతా మనం చూసాము. ఆ తర్వాత ఇక నిరంతరము కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉన్నటువంటి కంసుడు ఒక పక్క ఉంటే, ఇంకొక పక్క దేవతలందరూ కూడా, బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, నారదుడు, ఇక కుమారగణం, వీళ్ళందరూ కూడా ఎవరికీ తెలియకుండా దేవకి ఉన్నటువంటి కారాగారంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఎవరికీ తెలియలేదు వీళ్ళు వచ్చిన విషయం. ఆ గోడల్లోంచే వచ్చేసారు. చూడండి నా వెనకాల ఉన్న బొమ్మలు, గోడల్లోంచే వచ్చేస్తున్నారు. సో ఆ విధంగా అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? భగవంతుడిని స్తుతించడం కోసం వచ్చారు, భగవంతుడికి ఆహ్వానం పలకడం కోసం వచ్చారు. భగవంతుడిని ఉద్దేశించి ఇప్పుడు స్తుతి చేయబోతున్నారు. సో అది మనము ఈరోజు చూద్దాం. నెక్స్ట్ 26వ శ్లోకం, శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సత్యవ్రతం సత్యపరం త్రి సత్యం, సత్యం వ్రతం సత్యపరం త్రి సత్యం, సత్యస్య యోనిం నిహితం చ సత్యే, సత్యస్య యోనిం నిహితం నిహితం చ సత్యే, సత్యస్య సత్యం ఋత సత్య నేత్రం, సత్యస్య సత్యం ఋత సత్య నేత్రం, సత్యాత్మకం స్వాం శరణం ప్రపన్నా, సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. దేవతలు ప్రార్థించిరి, హే ప్రభు, నీవేది సంకల్పించినను అది సత్యమై ఉండి అన్యులచే నిరోధించబడదు, కనుక సదా పరిపూర్ణమై ఉండి నీ వ్రతము నుండి నేనెన్నడనూ వైదొలగవు. విశ్వం యొక్క సృష్టి స్థితిల ఎనడి యమనడి 3 స్థితిలో ఉన్నవాడు, కనుక నీవు పరమసత్యమై ఉన్నావు. నిజమునకు మనుజుడు పూర్తిగా సత్యపరుడు, కానిదే నీ అనుగ్రహమును బడయలడు, కనుక కపటులు దాన్ని సాధింపజాలరు. సృష్టి మూలకములందు నీవే నిజ సత్యము, కనుక అంతర్యామిగా తెలియబడదువు. నీవు సమదర్శనము కలవాడవు, నీ ఉపదేశములు అన్ని కాలములను ఎల్లరకు అన్వయించును. నీవే సమస్త సత్యమును ఆది అయిన వాడవు, కనుక నీకు నమస్కరించుచు శరణు జొచ్చుచున్నాను, మమ్ము రక్షింపము. స్త్రీల ప్రభుత్వాలు ఆశ్రమం. అదే ఈ భౌతిక జగత్తు నందు కాని. సగం చదవండి, మిగిలిన సగం వేరే వాళ్ళతో చదివి. సరే, ఈ భౌతిక జగత్తు నందు కాని, ఆధ్యాత్మిక జగత్తు నందు కాని, దేవదేవుడే సత్యవస్తువని దేవతలు లేదా భక్తులు చక్కగా నిరిగియుందురు. అందువలన శ్రీమద్ భాగవతము ఓం నమో భాగవతే భగవతే వాసుదేవాయ సత్యం పరం ధీమాహి అనుచు అను ఆరంభమగును. వాసుదేవుడు అనగా శ్రీకృష్ణుడు పరమసత్యము. అట్టి పరమసత్యము అతడు
ప్రకటించినట్టి పరమ విధానం ద్వారానే పొందబడును లేదా తెలియబడును. భక్త్యా మామ విజానాతి యావన్యాసాస్తి తత్వత. భగవద్గీత 18.55 పరమ సత్యము నిరుగుటకు భక్తి ఒక్కటే మార్గము. అందువలన రక్షణము కొరకు దేవతలు పరమసత్యమునకే శరణు జొచ్చిరి. కానీ సాపేక్ష సత్యములకు కాదు. జనులు పలువురు దేవతలను పూజింతురు. కానీ పరమసత్యమైన శ్రీకృష్ణుడు భగవద్గీత 7.23 యందు అంతవంతు పొలందేస్తే సాం తత్పవత్పల్యమేదసాం. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలు పూజింతురు. కానీ వేరొసగడి ఫలములు అల్పములు తాత్కాలికములై ఉన్నవి అని ప్రకటించెను. దేవతలను పూజించడం కొంత సమయం వరకు ఉపయోగకరముగా ఉండవచ్చును. కానీ చరమ ఫలితము మాత్రము నాశవంతమైనది అనగా అంతవంతు. ఈ భౌత జగత్తునందు భౌతిక జగత్తు తాత్కాలికమైనది. దేవతలు తాత్కాలికమైన వారు. వారొసగడి ఫలములు కూడా తాత్కాలికమైనవి. కానీ జీవుడు శాశ్వతుడు. నిత్యో నిత్యానాం చేత చేతేనే చేత్మనానాం. కనుక ప్రతి జీవుడు శాశ్వత సుఖమునే అన్వేషించవలను. కానీ తాత్కాలికమైన సుఖము కాదు. మనుజుడు పర్వతత్వమునే అనగా పరమసత్యమును అన్వేషింపవలను. కానీ స్వపేక్ష సత్యమును కాదని సత్యం పరం ధీమహి అను పద సమూహము సూచించును. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ వరకు మనం ముందు డీటెయిల్ గా వివరణ అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుదాం. సో దేవతలు ప్రార్థన చేస్తున్నారు. దేవతలు ప్రార్థన చేస్తూ ముందుగా భగవంతుడికి నమస్కారం చేస్తున్నారు. భగవంతుడికి నమస్కారం చేయడానికంటే ముందు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. ఓకే, సో ఎప్పుడైనా సరే భగవంతుడిని మనం దర్శనం చేసుకునేటప్పుడు ఏదో సాష్టాంగ నమస్కారం చేసేసో, లేదు అనంటే దండం పెట్టేసో, నమస్కారం చేసేసి నా అయిపోయింది నమస్కారం పెట్టుకోవడం అన్నట్లు చేయకూడదు. కీర్తించాలి భగవంతుడిని. అందుకనే మనము ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా కానీ మనము భగవంతుడి కీర్తన చేస్తాము. ఓకే, భగవంతుడి కీర్తన చేసి ఆ తర్వాత భగవంతుడికి నమస్కారం తెలియజేస్తాం. అయితే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి కీర్తనలో భాగంగా యాక్చువల్గా ఇక్కడ నుంచి అందరికీ నేను ఇంతకుముందే మీకు తెలియజేసినట్టు దేవతలు చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం అందరం కూడా రిపీట్ చేయాలి. అందరం మ్యూట్లో ఉన్నా కానీ దయచేసి అన్ని శ్లోకాలని రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దేవతలు చేస్తున్నటువంటి కీర్తన ఏదైతే ఉందో, శ్రీకృష్ణ భగవానుడికి దేవతలు చేస్తున్నటువంటి కీర్తన ఏదైతే ఉందో అది అందరం మనం కూడా చేయాలి. ఓకే, సో మనకి ఎలాగో అంత గొప్ప తెలివితేటలు లేవు. దేవతలకు ఉన్నంత గొప్ప తెలివితేటలు మనకు లేవు. దేవతలు కీర్తించినంత గొప్పగా మనం కీర్తించలేము. కానీ వాళ్ళు కీర్తించినటువంటి కీర్తనలను మనం కూడా రిపీట్ చేసామనుకోండి, అప్పుడు కృష్ణుడు ప్రసన్నుడు అవుతారు. ఎలా అంటే, కృష్ణుడు ఒక శుద్ధ భక్తుడు చేసినటువంటి కీర్తనల్ని వింటారు. ప్రహ్లాదుడు, లేకపోతే ఇలాంటి దేవతలు, బ్రహ్మదేవుడు, శివుడు, ఇంకా కొంతమంది దేవీ దేవతలు, వీళ్ళు చేసినటువంటి కీర్తనలు ఆయన వింటారు. ఆయనకు నచ్చుతాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు కాబట్టి. మన అదృష్టం ఏంటంటే మనకంటే సీనియర్ భక్తులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళందరూ చేసినటువంటి కీర్తనలు మన దగ్గర ఉన్నాయి. మనం సొంతగా ఒక కవిత్వం రాసేసామనుకోండి దేవుడి మీద, మన కవిత్వం కృష్ణుడికి నచ్చిద్దో నచ్చదో, మనం రాసినటువంటి కీర్తన, మనం రాసినటువంటి కవిత్వము కృష్ణ తత్వానికి సరిపడ ఉంటుందో ఉండదో, అసలు కృష్ణుడు యొక్క నిజమైనటువంటి సత్యం గురించి మనకు తెలియదు. తెలిసినటువంటి వాళ్ళు రాసింది తత్వం. అందుకనే మనం చాలా సందర్భాల్లో కృష్ణుడికి సంబంధించినటువంటి పాటల్ని, కృష్ణుడికి సంబంధించినటువంటి కీర్తనల్ని చేసేటప్పుడు సినిమా పాటల్ని పాడద్దు. ఓకే, మన సాంప్రదాయంలో లేనటువంటి కీర్తనల్ని చెయ్యొద్దు అని ఎందుకు చెప్తుంటాము అని అంటే, కృష్ణుడికి సంబంధించినటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వము ఆ పాటలో వినపడాలి. కృష్ణుడు నేను ఫలానా అని ఆయన చెప్తే ఆ పాటలో నువ్వు ఫలానా అని కీర్తించాలి. అంతేగాని నువ్వు అది కాదు, నువ్వు ఇది అని కీర్తించావు అనుకోండి, పాట బాగానే ఉంటుంది వినడానికి, చెవులకి వినసొంపుగా ఉంటుంది. ఎందుకంటే గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు సంగీతం చేస్తూ ఉంటే, గొప్ప గొప్ప సింగర్స్ పాడుతూ ఉంటే చక్కగానే ఉంటుంది ఆ పాట. వినడానికి అయితే బాగానే ఉంటుంది. కానీ ఆ పాట యొక్క మీనింగ్ ఏంటి? ఆ పాట యొక్క మీనింగ్ కృష్ణ తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వాన్ని చెప్తుందా? ఆ తత్వాన్ని చెప్పనప్పుడు మనం చేసేటువంటి కీర్తన కృష్ణుడి వరకు చేరదు.
కృష్ణుడిని కీర్తించడం పక్కన పెట్టండి, కృష్ణుడు అపరాధం చేయడం జరుగుతుంది మనం. అలా అందుకనే మనం అందరం కూడా చాలా సార్లు నాకు ఈ పాట నచ్చుతుందండి, నా మనసుకి హాయిగా ఉంటుందండి, అందుకనే నేను పాడతా అండి అన్నా కానీ పర్వాలేదు మాతాజీ పాడవసరం లేదు అలాంటి పాటలు అని చెప్తాం. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండాలి కృష్ణుడికి చేసేటువంటి కీర్తనల విషయంలో. ఎందుకంటే మనం పాడేటువంటి పాటలోనే కృష్ణ తత్వాన్ని తెలియజేస్తుంటాం, కృష్ణుడికి సంబంధించినటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాం. అది మనం అసత్యాన్ని సత్యంగా మనం మాట్లాడామనుకోండి, కృష్ణుడికి కీర్తనలుగా చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, కృష్ణుడి యొక్క అపరాధం జరుగుతుంది, భక్తి పక్కన పెట్టండి అపరాధం జరుగుతుంది. ఓకే, అందుకనే ఇప్పుడు దేవతల లాంటి గొప్ప వాళ్ళు చేసినటువంటి కీర్తనల్ని మనం రిపీట్ చేస్తే సరిపోతుంది, దేవతల లాంటి గొప్ప వాళ్ళు చేసినటువంటి కీర్తనలు మనం రిపీట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి లోపము లేకుండా కృష్ణుని కీర్తిస్తారు, ఎలాంటి లోపము లేకుండా కృష్ణుని కీర్తిస్తారు, పైగా వాళ్ళ కీర్తనలు ప్రామాణికమైనటువంటి కీర్తనలు. అలాంటి ప్రామాణికమైనటువంటి కీర్తనలు మనం రిపీట్ చేసామనుకోండి, కృష్ణుడు వెంటనే ఈ కీర్తన ఫలానా భక్తుడు నా కోసం ప్రేమతో చేసేవాడు, కుంతీదేవి ప్రార్థనలు ఇవి, కుంతీదేవి అంటే నాకు చాలా ఇష్టం, అలాంటి కీర్తనలు ఈరోజు గౌరీ మాతాజీ చేస్తున్నారు, ఈరోజు శ్రీదేవి మాతాజీ చేస్తున్నారు, ఈరోజు రాధారాణి మాతాజీ చేస్తున్నారని వెంటనే మీ కళ్ళు కూడా చూస్తారు కృష్ణ. ఓకే, గొప్ప గొప్ప భక్తుల కళ్ళు చూసినట్టే మీ కళ్ళు చూస్తారు. అందుకనే మనం ఏమి కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన పని లేదు, డిస్కవర్ చేయాల్సిన పని లేదు, కొత్తగా రాయాల్సిన పని లేదు. రాయమని చెప్పినా మనకు అంత జ్ఞానం లేదనుకోండి, ఉన్నా కానీ ఒకవేళ మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప భక్తులు ఆల్రెడీ చేసినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి, వాటిని రిపీట్ చేసుకుంటే మనం సరిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు దేవతలు చేస్తున్నటువంటి కీర్తనలో కృష్ణుని ఉద్దేశించి నువ్వే పరమసత్యానివి అనేటువంటి విషయం చెప్పారు. పరమసత్యము సాపేక్ష సత్యము అనేటువంటివి రెండు విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. పరమసత్యము శ్రీకృష్ణ భగవానుడు. పరమసత్యం అంటే ఏంటి? పరమసత్యానికి సాపేక్ష సత్యానికి మధ్య తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి? పరమసత్యం అంటే ఆయన దేవాది దేవుడు అని కన్ఫర్మ్ గా మనం నిశ్చయంగా నిర్భయంగా చెప్పగలగడం ప్రభుజీ. భగవానుడే దేవాది దేవుడు. సాపేక్ష సత్యం అంటే నిశ్చయంగా చెప్పడం కదా, సాపేక్షం అంటే ప్రభుజీ ఇండైరెక్ట్ గా దేవీ దేవతల ద్వారా మనం తెలుసుకొని చెప్పడమా ప్రభుజీ? కాదు, సాపేక్ష సత్యం అంటే కొన్ని సందర్భాల్లో నిజము, కొన్ని సందర్భాలలో నిజం కాదు. కొంతమంది దృష్టిలో నిజము, అదే సత్యం ఇంకొంతమంది దృష్టిలో అది నిజం కాదు. ఓకే, నాకు ఫలానా సందర్భంలో నాకు చాలా బాధగా ఉంటుంది అని అన్నాను అనుకోండి, నా దృష్టిలో అది నిజమే, కానీ మీ దృష్టిలో అదే సందర్భంలో మీరు నేనే ఫీల్ అయినట్టే ఫీల్ అవ్వాలనే ఉందా? లేదు లేదు ప్రభుజీ, ఓకే, ఒకళ్ళకి అది కరెక్ట్ అనిపించచ్చు, ఇంకొకటి తప్పు అనిపించచ్చు. మీరు నిప్పును చూస్తే భయపడతారు, మీ దృష్టిలో అది నిజమే, అది సత్యమే, కానీ అది పరమసత్యం కాదు. ఎందుకంటే గౌరీ మాతాజీకి నిప్పును చూస్తే భయం లేదు, నిప్పును చేతిలో పట్టుకుంటారు. అప్పుడు నిప్పును చూస్తే భయము అనేటువంటిది జనరలైజ్ చేయలేము, అందరి విషయంలో నిజం కాదు అది. ఓకే, పామును చూస్తే భయము అనేటువంటిది అందరి విషయంలో భయం కాదు, కొంతమందికి పామును చూస్తేనే భయం, కొంతమంది పామును పట్టుకుని ఆడతారు. కాబట్టి పామును చూస్తే భయము అనేటువంటిది అందరికీ వర్తించదు, కానీ కృష్ణుడు నిజము, కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలు అన్ని సందర్భాలలో అన్ని వేళల్లో ఎనీ ఎవరి విషయంలో అయినా ఎవరి దృష్టిలోనే ఎప్పుడైనా సరే అది నిజమే. ఓకే, దాంట్లో ఒక సందర్భంలో నిజము, ఒక సందర్భంలో నిజం కాదు అన్నట్లు ఉండదు. కృష్ణుడికి కృష్ణుడు అదే కృష్ణుడు అంటే, అందుకని కృష్ణుడు ఉద్దేశించి నువ్వు పరమసత్యానివి, నువ్వు సంకల్పించినది ఏదైనా పరమసత్యమే, నువ్వు సంకల్పించింది ఏదైనా పరమసత్యమే, నువ్వు సంకల్పించినది ఏదైనా పరమసత్యమే అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏదైనా పని చెయ్యాలి అనుకున్నాను అనుకోండి, నేను కుస్తీ పట్టాలనుకున్నాను అనుకోండి, కుస్తీ పట్టాలి అని అనుకొని ఎవరితో కుస్తీ పడుతున్నానో వాళ్ళని ఓడించాలి అనేటువంటిది నా కోరిక, ఇది నా సంకల్పం. నేను ఎవరితో కుస్తీ పడితే వాళ్ళతో నేను ఓడించాలి అనేటువంటిది నా సంకల్పం. అయితే నాకంటే బలవంతుడు వచ్చి నాతో కుస్తీ పట్టాడు అనుకోండి, నా సంకల్పం నేను వాడిని ఓడించాలనే అనుకున్నా కానీ నా సంకల్పం నిజమవుతుందా కుస్తీ పడితే?
నాకంటే బలం ప్రభు తక్కువ జాతం వచ్చిన వాడికి, లేదు బలం లేదు తక్కువ వాడి చేతిలో కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది కదా. చెప్పలేను. సంకల్పం అయితే నేను గెలవాలనే ఉంది నా సంకల్పం, కానీ గెలుస్తానా లేదా అనేటువంటిది నా సంకల్పం అన్ని వేళలా సత్యమవుతుందా, సత్యమవుదా అంటే చెప్పలేము మనం, అవితే అవ్వచ్చు లేకపోతే లేదు చెప్పలేం కదా ప్రభుజీ. అది చెప్పలేము. కానీ కృష్ణుడు సంకల్పించుకున్నాను అనుకోండి, కృష్ణుడు సంకల్పించుకుంటే అవుతుంది ప్రభుజీ, అది దేవాదేవుడు 100% మీకెంత బలం ఉందనే దాంతో సంబంధం లేదు. మీరు ఒకళ్ళు వస్తారా 100 మంది వస్తారా అనే దాంతో కూడా సంబంధం లేదు. కానీ కృష్ణుడు సంకల్పించుకుంటే మాత్రం అది సత్యమై తీరుతుంది అంతే. అందుకనే కృష్ణుడి యొక్క సంకల్పం పరమ సత్యం. అర్థమైంది మదజీస్? తర్వాత కృష్ణుడు సదా పరిపూర్ణమై ఉండేవాడు. ఓకే, ఎప్పుడు పరిపూర్ణముగానే ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు పరిపూర్ణంగా ఉండడము అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము అని అంటే, ఇప్పుడు మీ అందరికీ సుఖంగా ఇంట్లో ఉండడానికి, సుఖంగా అన్ని రకాల సౌఖ్యాలని సంతోషాలని అనుభవించడానికి కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత మంది సేవకులు ఉన్నారు, కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంది, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అడ్డగించలేరు మిమ్మల్ని. ఓకే, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటున్నారు అంటే మీరు పరిపూర్ణంగా ఉన్నట్ట. కాదు పరిపూర్ణంగా ప్రభు, ఉండకుండా ఎందుకు ఉండనట్టు? ఎందుకు ఉండనట్టు అంటే మీ దగ్గర ఉన్నటువంటి వాటితోటి మీరు సుఖంగా ఉన్నారు, ఓకే. మీ దగ్గర లేనిది కూడా మీరు కావాలని కోరుకుంటున్నారు, చూసారా? మీ దగ్గర లేనిది కూడా ఎప్పుడైనా ఏదైనా చూసారనుకోండి, అది కూడా నేను పొందాలి అని అనుకున్నారండి. అంటే దాని అర్థం ఏంటి? మనల్ని సంతృప్తి పరచడానికి మన దగ్గర ఉన్నది సరిపోవట్లేదు, మనల్ని సంతృప్తి పరచడానికి మన దగ్గర లేనటువంటి ఏదైనా వస్తువు కూడా మనల్ని సంతృప్తి పరచగలిగితే మనం పరిపూర్ణంగా ఉన్నట్టు కాదు. కానీ కృష్ణుడి సంతోషానికి, కృష్ణుడి ఆనందానికి మనం ఎవ్వరము అవసరం లేదు. ఓకే, తన ఆనందానికి వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, తన సంతోషానికి ఇంకొక వస్తువు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, తనలోనే అన్నీ ఉన్నాయి, తనలోనే అంతా ఉంది. అందుకనే శ్రీకృష్ణ భగవానుడికి బాహ్యంగా ఏదో తెచ్చుకుని సంతోషపడాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుడు సంతృప్తి పడాలి అని అంటే బయట నుంచి ఏదో కలిపితేనో, బయట నుంచి ఏదో యాడ్ చేస్తేనో, బయట నుంచి ఏదో ఇస్తేనో కృష్ణుడు సంతృప్తిగా ఉండరు. ఓకే, కృష్ణుడి యొక్క సంతృప్తి తనతోటే వస్తుంది, దేని మీద ఆధారపడన అవసరం లేదు. ఆయన ఆనందానికి, ఆయన సంతోషానికి, ఆయన తృప్తికి, ఆయన దేనికైనా సరే బాహ్యంగా దేని మీద ఆధారపడకుండగానే ఆయన తనే సంపూర్ణంగా పొందగలిగి ఉంటారు. అన్ని సంపూర్ణంగా ఆయనలోనే ఉంది, సంతోషము ఆయనలోనే ఉంది, ఆనందం ఆయనలోనే, అన్ని ఆయనలోనే ఉంది, ఆత్మారాముడు అంటే అంతేనా ప్రభుజీ? ఆత్మారాముడు. ఎస్, అందుకనే ఇక్కడ పరిపూర్ణమైనటువంటి వాడివి నీవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నీ వ్రతము నుండి నీవు ఎన్నడనూ వైదొలగవు, విశ్వము యొక్క సృష్టి స్థితి లయ అనే 3 స్థితులలో ఉన్నవాడవు కనుక నీవు పరమసత్యమై ఉన్నావు. కొంచెం సమయంలో ఉంటే, కొంచెం సమయంలో లేనటువంటి వాడు సత్యం కాదు, ఒకసారి ఉండి ఒకసారి లేనటువంటి వాడు సంతోషం. సృష్టి ఆరంభమైనప్పుడు ఉండి, సృష్టి అంతమైన తర్వాత ఉండని వాడు అలాంటి వాడు పరమసత్యం కాదు, పరమసత్యం కాదు. కృష్ణుడు సృష్టి ఆరంభానికంటే ముందన్నారు, సృష్టి అంతం తరువాత కూడా ఉంటారు. అందుకని కృష్ణుడు పరమసత్యం. ఓకే, ఇక్కడ యాక్చువల్గా కృష్ణుడు పరమసత్యము అనేటువంటి పదానికి ఇన్ని ఉదాహరణలు చెప్తున్నారు, ఇన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు ఎందుకు కృష్ణుడు పరమసత్యం అనేటువంటి దాన్ని. ఓకే, తర్వాత నిజానికి మనుషుడు పూర్తిగా సత్యపరుడు కానిదే నీ అనుగ్రహమును వడయజాలడు. అలాంటి పరమసత్యాన్ని పొందాలంటే మనం ఏమవ్వాలి, మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనకు చెప్తున్నారు. ఓకే, మనం అసత్య పరుల్లానే ఉంటాం. ఓకే, మనం అసత్య పరుల్లానే ఉంటాము, కానీ మనం మాత్రం కృష్ణుడు పొందాలి అని ట్రై చేస్తాం. సాధ్యమవుతుందా? అస్సలు సాధ్యం కాదు. ఓకే, సో మనము సత్యపరులు అవ్వకుండగా పరమసత్యాన్ని పొందడము అనేటువంటిది సాధ్యం కాదు, కనుక కపటులు దానిని సాధింపజాలరు. కపటులు అంటే ఎవరండి? కపటులు అంటే బయటికి ఒక రకంగా, లోపల ఇంకొక రకంగా ఉండేటువంటి వాళ్ళు. ఓకే, సో ఆలోచన పని రెండు ఒకటే అయి ఉండాల, మనం మాట్లాడేటువంటి మాట మన ఆలోచన ఒకటే అయి ఉండాల,
అలా కాలేదనుకోండి, అలాంటి వాళ్ళు కపటులు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం బయట, మనం మన మన వృత్తిలో ఇక్కడ చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, మీరందరూ మీ వృత్తి పరంగా మీరు వెళ్తున్నటువంటి ఆఫీసుల్లో కానీ లేకపోతే అవసరం లేదు, మీరు ఇంట్లో ఉన్నా కానీ మీరు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళందరూ మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు, మీతో చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, మీరంటే చాలా కన్సర్న్ ఉన్నట్లుగా మాట్లాడతారు, కానీ లోపల మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళ ఏం కాదు. సో అలాంటి వాళ్ళే మనకు నచ్చుతారు. మన 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 గురించి మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి మనకు నచ్చుతారు వాళ్ళు, కానీ లోపల లోపల మన మీద శత్రుత్వాన్ని ప్రకటిస్తూ, లోపల లోపల మన మీద మనం నాశనం అయిపోవాలి అని కోరుకుంటూ ఉన్నా కానీ మనకు సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళని కపటులు అంటారు. అలాంటి కపటులే మనకు నచ్చుతారు. దురదృష్టవశాత్తు మనకు తెలియదు, మనకు తెలియదు కదా. కానీ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, లోపల ఎలా ఉన్నారో బయట కూడా అలానే ఉంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళు అదే మాట్లాడతారు. సో మీరు ఇలా చేయకుండా మాతాజీ అని అన్నాను అనుకోండి, నేను లోపల నాకు అలా అనిపించింది కాబట్టి నేను అలా అన్నాను, కానీ ఈ ప్రభుజీ నన్ను మీద నా మీద కోప్పడ్డారు అని అనుకున్నారు అనుకోండి, నాకు నచ్చలేదు ఈ ప్రభుజీ అనుకుంటారు. కానీ నిజానికి కపటత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళే మీ శ్రేయోభిలాషులు. ఓకే, సో మీరు ఎవరైతే కపటత్వాన్ని ప్రదర్శిస్తారో లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉన్నంత మాత్రాన మీకు వాళ్ళ వల్ల ఎలాంటి లాభము లేదు. కాకపోతే మీకు ఆ సమయానికి హాయిగా మంచిగా ఆనందంగా అనిపించవచ్చేమో, కానీ అలాంటి వాళ్ళ వల్ల మీకు మీకు ఎలాంటి లాభము రాదు. కాబట్టి ఇలాంటి కపటత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కృష్ణుడి యొక్క భక్తి విషయంలో కూడా అలానే ఉండొచ్చు. పైన మాత్రం కుర్తా వేసుకొని కంటి మాల వేసుకొని తిలక్ పెట్టుకొని ఉన్నంత మాత్రాన భక్తులు అయిపోతారు. లోపల కూడా ఉండాలి అది ఆ సన్యాసత్వం, లోపల కూడా ఉండాలి ఆ వైరాగ్యం, లోపల కూడా ఉండాలి కృష్ణుడి యొక్క ప్రేమ, కేవలం ప్రదర్శించడానికి మాత్రమే కాదు. బయటికి భక్తుల్లా యాక్షన్ చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు భక్తులు కాదు, లోపల కూడా భక్తులై ఉండాలి, హృదయంతో భక్తులై ఉండాలి, మనసుతోటి భక్తులై ఉండాలి. ఒకవేళ మనము బయట చూపిస్తున్నటువంటి మార్పు మనం లోపల చూపించలేదనుకోండి, దాన్ని కపటత్వం అంటారు. ఇలాంటి కపటత్వంతో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడిని పొందలేరు. అర్థమైందండి? నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటూ తిరిగితే కృష్ణుడు మనం పొందలేము. మనము భక్తులమా కాదా అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇంటర్నల్గా. బయటికి మాత్రం పంచకట్టుకొని కుర్తా వేసుకొని తిలక్ పెట్టుకొని కంటి మాల వేసుకొని చేతిలో ఒక జపమాల పట్టుకొని రోడ్డు మీద షో ఆఫ్ చేసుకుంటూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ వెళ్తూ ఉంటాం, కానీ లోపల మాత్రం భౌతికంగా ఆలోచిస్తూ ఉంటాం. లోపల మాత్రం భౌతికమైనటువంటి కర్మలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, మనసు ఎన్నో వంద రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇలా చేస్తే నాకు ఎంత లాభం వస్తుంది, ఏమి లాభం వస్తుంది, ఎంతమంది నన్ను ఫాలో అవుతారు, ఎంతమంది నాకు వచ్చి దండం పెడతారు అనుకునేటువంటి భావనలు చాలా ఉండొచ్చు లోపల. ఓకే, ఇది కపటత్వం. ఇలా కపటత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా కృష్ణుణ్ణి పొందలేరు. అందుకనే మనము పరమ సత్యాన్ని పొందాలంటే ముందు మనము కూడా సత్యపరులం అవ్వాలి. సత్యపరులం అవ్వడం అంటే బయటికి ఏమి ప్రదర్శిస్తున్నామో లోపల కూడా అదే ఉండాలి. ఓకే, బయటికి వినమ్రంగా ఉంటే లోపల కూడా వినమ్రంగానే ఉండాలి. బయట భక్తిని ప్రదర్శిస్తే లోపల కూడా భక్తిని ప్రదర్శించాలి. బయట నమస్కారం చేస్తే లోపల కూడా నమస్కారం చేయాలి. బయట కీర్తిస్తే హృదయంతో కూడా కీర్తించాలి. ఓకే, ఇది కపటత్వం లేకుండా సత్యపరులుగా ఉండడము అంటే. ఇలా సత్యపరులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కృష్ణుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకి దొరుకుతుంది. తర్వాత కపటులు దాన్ని సాధించజాలరు. సృష్టి మూలకముల యందు నీవే నిజ సత్యము కనుక అంతర్యామిగా తెలియబడదువు. మనం మూడవ స్కంధం చదువుకున్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి భౌతిక విశ్వాన్ని సృష్టించడానికంటే ముందు భౌతిక మూలకాలను సృష్టింపబడడం అనేటువంటిది జరిగింది. ఈ భౌతిక మూలకాలు అన్ని కలిస్తే భౌతిక ప్రకృతి ఏర్పడుతుంది. గాలి సపరేటుగా, అగ్ని సపరేటుగా, నీరు సపరేటుగా, భూమి సపరేటుగా, ఆకాశం సపరేటుగా ఉన్నదనుకోండి, మనకి ప్రకృతి అనేటువంటిది మొదలవుతుందా? మీ ఇంట్లో మనం ఆ రోజు సాంబార్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే, సాంబార్లో మనం ఏమేమి వేస్తామో వాటన్నిటిని వాటి వాటి స్థానాల్లోనే ఉంచేస్తే సాంబార్ తయారైద్దా? వాటన్నిటిని ఒక పాళ్ళలో, ఒక సమపాళ్ళలో కలిపి
నీళ్ళల్లో కలిపి నీళ్ళల్లో పసుపు ఎంత వేయాలి, చింతపండు ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, తర్వాత తాలింపు గింజలు, ఇవన్నీ 100 రకాలు ఉన్నాయి మీ అందరికి తెలుసు, మసాలా దినుసులు, ఇవన్నీ వేసి ఏవి ఎంత పాళ్ళలో వేస్తే ఆ సాంబారు ఎలా తయారవ్వాలో అలా తయారవుతుంది. ఓకే, అలానే ఈ భౌతిక ప్రకృతి కూడా మూలకాలను తయారు చేసినంత మాత్రాన అయిపోలేదు. ఈ మూలకాలన్నీ సమపాళ్ళలో కలిశాయి, ఏ మూలకం ఎంత కలవాలో అంత కలిసింది, ఎంత గట్టిగా కలవాలో అంత గట్టిగా కలిసింది. అందుకని ఈ భౌతిక ప్రకృతి ఇలా ఉంది. మనం చూస్తున్నటువంటి భౌతిక ప్రకృతి ఇంత అందంగా, ఇంత ఆనంద ఇంత మనందరికీ ఆనందాన్ని కలిగించేలా ఉండడానికి ఆ మూలకాలన్నీ అలా కలవడం అనేటువంటిది వచ్చింది. అయితే భౌతిక ప్రకృతిని భగవంతుడు సృష్టించడానికంటే ముందు ఈ మూలకాలను సృష్టించినప్పుడు ఈ మూలకాలన్నీ కలిసి భగవంతుడికి ప్రార్థన చేశాయి. మేమందరం విడివిడిగా ఉన్నాం, మేమందరం నీకు సేవ చేయాలనుకుంటున్నాం, మేమందరం కలిసి మీకు సేవ చేయాలి అంటే మేమేం చేయాలి, మాకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి అని ఈ మూలకాలన్నీ ప్రార్థన చేశాయి. గుర్తుందా మనం 3వ స్కంధంలో మనం ఈ మూలకాలు చేసినటువంటి ప్రార్థనని మనం కార్యకారణం అని చెప్తారు కార్యకారణ సృష్టి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదంతా కూడా మాట్లాడు. ఈ మూలకాలన్నిటికీ మరి ఆ శక్తిని ఎవరిచ్చారు? భగవంతుడు ఏం చేశారు అప్పుడు? బిభ్రశక్తి, బిభ్రశక్తి గుర్తుందండి, బిభ్రశక్తి, బిభ్రశక్తిని పంపించి ఈ మూలకాలన్నిటినీ కలిపేశారు. ఓకే, సమపాళ్ళలు ఫెవికాల్ వేసి అతికించినట్టు. ఓకే, సో ఈ బిభ్రశక్తి ద్వారా ఇవన్నీ కలిసాయి. అదే ఇక్కడ చెప్తున్నారు, సృష్టి మూలకాల యందు నీవే నిజ సత్యము కనుక అంతర్యామిగా తెలియబడదువు. వీటన్నిటి లోపల నువ్వే ఉన్నావు, నీ శక్తి ఉంది, నీ శక్తి లేకపోతే ఆ ఏంటి నా శక్తి? బిభ్రశక్తి అంటే మూలకాలన్నిటినీ జోడించి ప్రకృతిలా తయారు చేయడానికి ఏది ఏ మూలకం ఎంత పాళ్ళల్లో కలవాలి అనేటువంటి కలిపినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది బిభ్రశక్తి. ఆ బిభ్రశక్తి ఎవరిది? భగవానుడిది స్వయంగా శ్రీకృష్ణుడిది. ఓకే, సో అందుకనే ఇక్కడ అదే చెప్తున్నారు, నిజ సత్యానివి నీవే, అంతర్యామిగా నీవే ఉన్నావు అని చెప్తున్నారు. నీవు సమదర్శనము కలవాడవు, నీ ఉపదేశములు అన్ని కాలములలో ఎల్లరికూ అన్వయించును. నువ్వు సమదర్శనము కలవాడవు అంటే అందరినీ ఒకలానే చూస్తాడు. ఓకే, మనందరికీ అనిపించచ్చు కృష్ణుడు అందరినీ ఒకలాగా చూడడం ఏంటండి, అసురులని చంపేస్తున్నారు, సాధువుల్ని కాపాడుతున్నారు, మరి అలాంటప్పుడు సాధువులకి అసురులకి ఒకేలాగా చూడలేదు కదా, మరి మరి ఒకేలాగా చూడండి, సమదర్శనం ఎలా ఉంది కృష్ణుడికి, ఎవరైనా చెప్పగలరా? అందరిలో అందరిలో పరమాత్మను దర్శిస్తారు, అందరిలోని విద్యాగినే పరమాత్మ సంపన్నే ప్రభుజీ, బ్రాహ్మణే గవి హస్తిని. అది అది పండితుడు చూసేటువంటిది. కృష్ణుడు పండితుడు మహాత్ముడు కృష్ణుడు చంపేది కృష్ణుడు వాళ్ళకు. అందరినీ సమభావంలో చూస్తారు, మీరు నేను మాతాజీ అందరూ ఒకటే కృష్ణుడు. పండిత సమదర్శన, పండిత సమదర్శన అది కాదు, చంపేది మంచి జన్మ రావటానికి. సునీత మాతాజీ అంటే అంటే మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి, మనందరికీ ఒకేలాంటి వసతులు లేవు, మనందరికీ ఒకేలాంటి సౌఖ్యాలు లేవు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, కొంతమంది ఆర్థికంగా బాధపడుతున్నారు, కొంతమంది మానసికంగా బాధపడుతున్నారు. కొంతమందికి మానసికంగా ప్రాబ్లమ్స్ లేవు, ఆర్థికంగా ప్రాబ్లమ్స్ లేవు, మళ్ళీ ఆరోగ్యపరంగానూ ప్రాబ్లమ్స్ లేవు, శారీరకంగానూ ప్రాబ్లమ్స్ లేవు. కొంతమందికి సుఖం ఉంది, కొంతమందికి ఇబ్బంది ఉంది. మరి ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలని, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధల్ని, ఒక్కొక్కరికి సుఖాలని సంతోషాలని ఇచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అంద్రియడ సమభావాన్ని కలిగి ఉన్నారు అనడంలో అసలు ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని మనం? సంచిత కర్మలను బట్టి వస్తుంది కదా ప్రభు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, కృష్ణుడు మనకి సుఖం ఇచ్చినా గానీ ఆ సుఖము ఎందుకు ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఒకవేళ మనకి కష్టాన్ని ఇచ్చినా కానీ ఆ కష్టం శ్రీకృష్ణుడు మనకి ఎందుకు ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి సుఖాన్ని ఇచ్చినా ఇంకొక వ్యక్తికి కష్టాన్ని ఇచ్చినా రెండింటి యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఇద్దరు వ్యక్తుల మంచి కోసం, ఆ ఇద్దరు వ్యక్తులకి సేమ్ లాభం రావడం కోసం. అంటే కొంతమందికి సుఖాలను ఇవ్వడం వల్ల వాళ్ళు భక్తులుగా మారిపోయారు అనుకోండి, వాళ్ళకి సుఖాలు ఇచ్చి భక్తుల్ని చేస్తారు, భగవద్ధామానికి తీసుకువెళ్ళడం కోసం, వాళ్ళు చేసినటువంటి కర్మలకి అనుగుణంగా, వాళ్ళు చేసినటువంటి పుణ్య కర్మలకి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లాభాన్ని వాళ్ళకి ఇస్తూనే వాళ్ళని భక్తి పదంలో నిలబెడుతూ వాళ్ళని ఏ విధంగా భగవద్ధామానికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి. కొంతమందికి ఎవరికైతే భక్తి ఎవరికైతే
భక్తిలో పురోగమించరు అని అనుకుంటారు. భౌతికమైనటువంటి సంపదల వలన, భౌతికమైనటువంటి సౌఖ్యాలు ఇచ్చినప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క భక్తిని వదిలేస్తారు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి భౌతిక సంపదలు తీసేస్తారు. అంటే ఒకళ్ళకి సంపద ఇచ్చినా ఇంకొకళ్ళ సంపద తీసేసినా ఎందుకు చేస్తున్నారు కృష్ణుడు? ఇద్దరికి ముక్తి పదంలో ఉంచడం కోసం, ఇద్దరిని ముక్తిలోకి తీసుకురావడం కోసం. సో మనకి ఏది ఇచ్చినా కృష్ణుడు మన మంచి కోసమే ఇస్తున్నారు. మన దగ్గర నుంచి ఏమి తీసేసుకున్నా శ్రీకృష్ణ భగవానుడు మన మంచి కోసమే తీసుకుంటున్నారు. రెండిట్లోనూ మన మంచే ఉంది, కృష్ణుడు మంచి లేదు. కృష్ణుడు కోసం కాదు, ఓకే, కృష్ణుడు తన కోసం మీ సుఖ మీకు సుఖాలను ఇవ్వట్లా, కృష్ణుడు తన కోసం మీకు కష్టాలను ఇవ్వట్లా. మీకు సుఖం ఇచ్చినా మీకు కష్టం ఇచ్చినా, మీ దగ్గర ఏదైనా తీసుకున్నా మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇచ్చినా, అన్నీ కూడా కృష్ణుడు మీ మంచి కోసం చేస్తున్నాడు. ఓకే, ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితి కృష్ణుడు మన మీద చూపిస్తున్నటువంటి కరుణ. ఓకే, మనకున్నటువంటి సుఖం కృష్ణుడు మన మీద చూపిస్తున్నటువంటి కరుణ, మనకున్నటువంటి కష్టం కూడా కృష్ణుడు మన మీద చూపిస్తున్నటువంటి కరుణ. ఇది కనుక మనం అర్థం చేసుకోగలిగితే కృష్ణ తత్వాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలం. ఓకే, సో అందుకనే కృష్ణుడు అందరినీ సమభావంలో చూస్తున్నారు. అసురులను చంపినా అసురుల మంచి కోసమే చంపుతున్నారు, భక్తులను రక్షించినా భక్తుల మంచి కోసమే చేస్తున్నారు. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. అది ఇంకా కృష్ణుడి యొక్క ఉపదేశములు అన్ని కాలంలో ఎల్లరికూ అన్వయించును. కృష్ణుడు భగవద్గీత చెప్పారు కదా, కృష్ణుడి ఉపదేశం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం కృష్ణుడి ఉపదేశం భగవద్గీత. భగవద్గీత భగవద్గీతను ఓన్లీ యుద్ధం చేసే వ్యక్తికే అన్నట్లు చెప్పారా? భగవద్గీతను ఓన్లీ అర్జునుడు లాంటి వాళ్ళకనే చెప్పారు? సమస్త జీవులకి, అందరి జీవులకి చెప్పారు, అందరికీ కలిపి చెప్పారు ప్రభు. ప్రతి జీవికి కూడా భగవద్గీత అవసరం, అందుకని చెప్తున్నారు నీ ఉపదేశములు ఎన్ని, నీ ఉపదేశములు అన్ని కాలములలో అందరికీ అన్వయిస్తుంది. ప్రత్యేకించి ఒక 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 రకమైనటువంటి వ్యక్తులకి మాత్రమే సంబంధించినటువంటిది కాదు భగవంతుడి యొక్క ఉపదేశం. సో భగవంతుడి యొక్క ఉపదేశం అనేటువంటిది మనందరికీ అన్వయిస్తుంది. నీవే సమస్త సత్యములకు ఆది అయిన వాడువు, పరమసత్యం అంటే ఇదే. ఓకే, అన్ని సత్యాలకు ఆది అయినటువంటి వాడివి నీవే, కనుక నీవు నీకు నేను నీకు స్మరించుచు శరణు జొచ్చుచున్నాము, మమ్ము రక్షింపు. సో దేవతలు సైతం ఎవరున్నారు ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళలో? ఈ భౌతిక సృష్టిలో మీరు ఏ దేవత చెప్పినా ఆ దేవతలందరూ కూడా, ఓకే, ఏ దేవతని మీరు పూజించిన ఆ దేవత కూడా, ఏ దేవుణ్ణి పూజించిన ఆ దేవుడు కూడా కృష్ణుని ఉద్దేశించి చేస్తున్నటువంటి ప్రార్థనలో ఇలా మాట్లాడుతున్నారు. ఓకే, పరమసత్యాన్ని నీవే అని చెప్తున్నారు. ఓకే, నువ్వే మమ్మల్ని రక్షించగలవు అని చెప్తున్నారు. చివరికి బ్రహ్మ రుద్రుడితో సహా నువ్వే మమ్మల్ని రక్షించాలి అని కోరుకుంటారు. అంటే మనము ఒకవేళ శివుడు రక్షిస్తాడు, బ్రహ్మ రక్షిస్తాడు, ఇంద్రుడు రక్షిస్తాడు, చంద్రుడు రక్షిస్తారు, ఆ దేవి రక్షిస్తుంది, ఈ దేవత రక్షిస్తుంది అని కనుక మనం అనుకున్నాం అనుకోండి, ఆ దేవీ దేవతలే వాళ్ళ రక్షణ కోసం శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించి నమస్కారాన్ని తెలియజేసి నిన్ను ఎప్పుడు స్మరిస్తూ ఉంటాను నేను, నా రక్షణ భారం తీసుకో, నా రక్షణ బాధ్యత తీసుకో అని వాళ్ళు అడుగుతుంటే మనం వెళ్ళి ఒకవేళ దేవీ దేవతలను అడిగామనుకోండి మనం తెలియగలవడమా? మనము అల్ప బుద్ధులము. అందుకనే ఒకవేళ గనక మనము దేవీ దేవతలనే ఆశ్రయించామనుకోండి మనం పొందేటువంటి సుఖాలు సంతోషాలు పరమసత్యం కాదు. సత్యం కావచ్చు కానీ పరమసత్యం కాదు. సత్యానికి పరమసత్యానికి మధ్య తేడా ఇందాక నేను విన్నాం. సత్యం కొంతకాలానికి సత్యం, ఆ తరువాత అది అసత్యంగా మారిపోతుంది. ఎలా? ఈరోజు మీకు ఒక మంచి ఇల్లుంది, ఎంతకాలం ఉంటుంది? ఏదో ఒక మంచి తుఫాను లేకపోతే ఏదో భూకంపము వచ్చింది అనుకోండి, క్షణంలో పోతుంది కదా. భూకంపం వస్తే ఎంతసేపు అండి ఇల్లు పడిపోవడానికి? ఓకే, అంటే ఒక సమయంలో సత్యం, ఒక సమయంలో అసత్యం, ఆ తర్వాత కూడా ఇంకా నాకు ఇల్లుంది అని ఎవరైనా చెప్తారు? ఒక భూకంపం రాకూడదు అనుకోండి, రావాలని కాదు, ఉదాహరణకి చెప్తున్నాను, ఒకవేళ భూకంపం వచ్చి మనం ఉంటున్నటువంటి సుఖవంతమైన సౌఖ్యవంతమైనటువంటి ఇల్లు కనుక కూలిపోయింది అనుకోండి, ఆ తర్వాత కూడా నాకు ఒక మంచి ఇల్లుంది అని ఎవరైనా చెప్పుకుంటారా? అంతకు ముందు చెప్పింది సత్యమే, అదే మాట మళ్ళీ ఇప్పుడు చెప్తే
అదే మాట అసత్యం చెప్తే అది సత్యం కాదు, అసత్యం అసత్యం కాదు. అలానే దేవతల ద్వారా పొందినటువంటి ఏ వరమైనా కొంతకాలం తర్వాత అది అసత్యం అయిపోతుంది. ఎందుకు? కాలంలో నశించిపోతుంది. దేవీ దేవతల ద్వారా పొందినటువంటి వరాలన్నీ కూడా కాలంలో నశించిపోతాయి. ఓకే, అందుకనే ఇక్కడ నీ ద్వారా పొందినటువంటి, అందుకనే మనం దేవీ దేవతలను ఆశ్రయించామనుకోండి, మనం అసత్యాన్ని సత్యంగా కొంతకాలం పాటు మనల్ని మనం మోసం చేసుకుని మభ్యపెట్టుకోవడం దానికి తప్ప వేరే ఎందుకు కాదు. ఓకే, అందుకనే మనల్ని దేవీ దేవతలను ఆశ్రయించినటువంటి వ్యక్తులు అల్పబుద్ధులు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓకే, కాబట్టి శాశ్వత సుఖాన్ని అన్వేషించాలి మనం. ఓకే, టెంపరీగా కొంతకాలం తర్వాత నశించిపోయేటువంటి సుఖాల కోసం మన జీవితాన్ని వృధా చేయకూడదు. ఓకే, శాశ్వత సుఖం కోసం మనం మన ప్రయత్నం చేయాలి. సో అలా చేస్తే మనం మనము మనం 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 పెడుతున్నటువంటి ప్రతి క్షణము కూడా వృధా కాదు. అలాంటి శాశ్వత సుఖం పొందడం కోసం మనం చేస్తున్నటువంటి ఏ కష్టమైనా సరే అది వృధా కాదు. అందుకనే మనకి కృష్ణ భక్తి కాకుండా మరి ఏమి చేసినా కేవలం శ్రమే అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి. ఏమని తెలియజేశారు? మీరు కృష్ణ భక్తి కాకుండా మరి ఏ ఇతర పుణ్యకార్యాలు చేసినా కానీ, ఏ ఇతర కష్టమైనటువంటి కార్యాలు చేసినా కానీ అది మీకు చివరికి ఏమిస్తుందండి? శ్రమయైవ హి కేవలం, శ్రమ ఏం మిగులుతుంది మీకు? ఓకే, శ్రమ తప్ప ఏమీ మిగలదు, వృధా అయిపోతుంది మీ ఎఫర్ట్ అంతా, మీ శ్రమ అంతా వృధా అయిపోతుంది. అందుకనే కృష్ణభక్తి మాత్రమే మీకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. అదే, అందుకనే సత్యం పరం ధీమహి అనేటువంటిది కేవలం శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ, నెక్స్ట్ పారాగ్రాఫ్. ఎస్, ఓకే ప్రభుజీ. నృసింహదేవుని స్తుతించినప్పుడు భక్త ప్రహ్లాదుడు ఇట్లు పలికి ఉండెను. బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ, నార్తస్య చాగదం ఉదన్వతి మధ్యతో నౌహు. బాలునికి రక్షకులు అతని తల్లిదండ్రులే అని సాధారణంగా భావింపబడును, కానీ వాస్తవమునకు అది సత్యము కాదు. నిజమైన రక్షకుడు భగవంతుడే. తప్తస్య తత్ర విదిర్య ఇహాం జశేష్ట స్థావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానాం. భాగవతము 7.9.19. భగవంతుడు ఉపేక్ష వహించినచో తల్లిదండ్రుల చెంతనే ఉన్నప్పటికీ బాలుడు కష్టములను అనుభవించును, వైద్య సహాయం లభించినప్పటికీ రోగి మరణించును. జీవన సంఘర్షణము నెలకొనట్టి ఈ భౌతిక జగత్తులో జనులు రక్షణ కొరకు పలు ఉపాయములను పద్ధతులను ఏర్పాటు కావించుకొని ఉన్నారు, కానీ భగవానుడు వాటిని నిరసించినచో అవి అన్నీయును వ్యర్థమగును. అందువలన దేవతలు ఉద్దేశపూర్వకముగా సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాహ, ఓ దేవ నిజమైన రక్షణము నీ నుండియే లభించగలదు, కనుక నీకే మేము శరణు జొచ్చుచున్నాము అని పలికిరి. తనకే శరణు జొచ్చమని శ్రీకృష్ణ భగవానుడు అధికారికముగా కోరియున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ దేవదేవుడు ఇంకను ఇట్లు పలికెను. సకృదేవ ప్రపన్నో యస్తవాస్మీతి యాచతే అభయం సర్వదా తస్మై దదామ్యేత ధృతం మమ. హే ప్రభు, ఈ రోజు నుండి నేను నీకు సంపూర్ణ శరణాగతుడను అని పలికి శ్రద్ధతో ఎవడేని నన్ను శరణుజొచ్చినచో నేను అతనికి సంపూర్ణ రక్షణమును సగెదను. ఇది నా వ్రతము. రామాయణము యుద్ధకాండము 18.33 తెలుపబడినది. కంసాదుల చేపి పీడితులయ్యేడి భక్తులకు రక్షణ నొసగుటకు భగవానుడు ఇప్పుడు దేవకీ గర్భమున ప్రకటమయ్యను, కనుక దేవతలు అతనిని స్తుతించిరి. ఈ విధముగా భగవంతుడు సత్యవ్రతునిగా వర్తించును. భగవంతుడు ఒసగిడి రక్షణను దేవతల వలన లభించని రక్షణతో పోల్చిజాలము. రావణుడు గొప్ప శివభక్తుడు, కానీ రామచంద్రుడు అతనిని వధించుటకు వెడలినప్పుడు శివుడు అతనికి ఎటువంటి రక్షణము ఒసగజాలకపోయెను. బ్రహ్మారు థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ప్రహ్లాదుడు మాట్లాడినటువంటి మాటలు ఉదాహరణగా ఇక్కడ తెలియజేస్తున్నారు. సో నిజమైనటువంటి సత్యం ఎవరు అనేటువంటి విషయానికి, ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడే సత్యము అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ కూడా రక్షణ కల్పించేది ఎవరు అని మనం అనుకుంటాం, మన తల్లిదండ్రులు, లేదంటే మన భర్త, లేకపోతే మన మిత్రుడు, ఇలా ఎవరెవరినో మన చుట్టూ మన బంధువుల్ని నాకు రక్షణ ఇచ్చేటువంటి వాడు అనుకుంటాం. మరి ద్రౌపదికి వాళ్ళందరూ లేరా? ద్రౌపదికి తండ్రి లేడా?
ద్రౌపదికి భర్త లేడా? ద్రౌపదికి మిత్రులు లేరా? ద్రౌపదికి శ్రేయోభిలాషులు లేరా? మరి ఎందుకు ద్రౌపది కృష్ణుడిని ప్రార్థించింది? ఎందుకు ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతుంటే మరి వాళ్ళందరూ రాలేదు? నిజమైన రక్షకుడు ఆయనే ప్రభుకి. నిజమైన రక్షకుడు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి. సో మనం అది తెలుసుకోవాలి. అందుకనే ప్రపంచాన్నే జయించగలిగినటువంటి ఐదుగురు భర్తలు తన చెంతనే ఉన్నప్పుడే జరుగుతున్నటువంటి ఆమెకు జరుగుతున్నటువంటి పరాభవం నుంచి ఆమెను రక్షించలేకపోయారు. ఓకే, ఈ ఐదుగురు భర్తలకి కూడా పూజ్యనీయుడైనటువంటి భీష్ముడు కూడా అక్కడే ఉన్నా కానీ ఆయన ఏం చేయలేకపోయారు. ఓకే, ఈ ఐదుగురు భర్తలకి గురువు స్థానంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడు అక్కడే ఉన్నా కానీ ఆమెను ఏం చేయలేకపోయారు, ఆమెనేమి కాపాడలేకపోయారు. చివరికి ద్రౌపది తన్ను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేసింది. వీళ్ళందరి వల్ల కాదులే, నా అంతటిగా నేనే రక్షణ, నాకు నేనే రక్ష అనుకుంది. అనుకొని ఆమె చీరని గట్టిగా రెండు చేతులతో పట్టుకుంది. అయినా కానీ దుశ్శాసనం లాగుతున్నాడు. ఇక రెండు పళ్ళ మధ్యలో పెట్టుకుంది. అయినా కానీ దుశ్శాసనం లాగుతున్నాడు. నేను రెండు పళ్ళ మధ్యలో పెట్టుకున్నా, రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నా కానీ నా చీరను మాత్రం దుశ్శాసనం లాగకుండా ఆపలేడు, నేను కూడా నన్ను రక్షించుకోలేను అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ద్రౌపది రెండు చేతులు వదిలేసింది చీరని. రెండు చేతులు వదిలేసి రెండు చేతులు పైకెత్తి కృష్ణుణ్ణి ప్రార్థించి నువ్వే నాకు రక్ష అన్నది. అప్పుడు వచ్చారు. అంటే మనము పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడాలి, 100% కృష్ణుడి మీద ఆధారపడాలి, సగం సగం కాదు. కృష్ణ నువ్వే కానీ ఎడం చేత్తో చీర పట్టుకొని కుడి చేత్తో కృష్ణ నువ్వే అన్నది అనుకోండి, కృష్ణ వచ్చి ఉండేవాళ్ళ? ఇంకా నీకు నా మీద నమ్మకం లేదు, నేను వస్తాను అనేటువంటి నమ్మకం లేదు కాబట్టి నువ్వు రెండు చేతులు ఎత్తట్లా, ఒక చేయి ఎత్తుతున్నావు, ఒక చేత్తో పట్టుకుంటున్నావు. అంటే కృష్ణుడు వస్తాడో రాడో, ఒకవేళ రాకపోతే నన్ను నేను కాపాడుకుంటా, వస్తే కృష్ణుడు కప్పచెప్తా అన్నట్లు కనుక ద్రౌపది చేసింది అనుకోండి, కృష్ణుడు వచ్చి ఉండేవాడు కాదు. అందుకనే మనం శరణాగతి అనేటువంటిది 100% ఉండాలి కృష్ణుడు. శరణాగతి అనేటువంటిది 100% ఉండాలి. అందుకే ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు, తనకే శరణు దోచమని శ్రీకృష్ణ భగవానుడు అధికారికముగా భగవద్గీతలో తెలియజేసేశారు. అంటే ప్రామాణికమైనటువంటి మాట అనమాట ఇది, నిజమైనటువంటి మాట, అది నిరూపించినటువంటి మాట. అందుకని కృష్ణుడు ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా తను తను కాపాడుకోవాలని ట్రై చేశాడా? తన మీద పాముల మధ్యలో కూర్చోబెట్టారు, తన్ని రాళ్లల్లో వేశారు, శూలాలతో పొడిచారు, ఏనుగులతో తొక్కిచ్చారు, ఎత్తైన పర్వతాల నుంచి నీళ్లలోకి పడేశారు. ఏం చేసినా కృష్ణుడి మీదనే ఆధారపడ్డాడు, ఆయన తను తాను కాపాడుకోవడానికి ఏ ప్రయత్నం చేయలేదు. ఓకే, అంత నమ్మకం ఉండాలి కృష్ణుడి మీద. అప్పుడు కృష్ణుడు వచ్చారు. ఎలా వచ్చారు? నరసింహ భగవానుడిగా వచ్చారు. అందుకనే ప్రహ్లాదుడు అంటున్నారు, నిజమైన రక్షకుడు నువ్వే అని. ఓకే, నిజమైన రక్షకుడివి నువ్వే అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఇది తెలియనటువంటి మనము తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, మనం మన కష్టాలను పోగొట్టుకోవడం కోసం చాలామంది తపస్సులు కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతమంది తపస్సు చేయట్లేదండి? కొంతమంది నాకు ఫలానా సుఖం కావాలి, ఓకే, దానికి నేను చేయాల్సినటువంటి తపస్సు ఏంటి, నేను ఒక వారం రోజుల పాటు కేవలం మంచినీళ్ళే తాగి బతకాలి, అలా కనుక నేను వారం రోజులు మంచినీళ్ళే తాగి కనుక బ్రతికినట్లయితే దేవుడు నాకు ఫలానా సుఖాన్ని ఇస్తాడు, ఫలానా కష్టాన్ని తీసేస్తాడు. ఆ విధంగా అంటే మనకేవో ఉన్నటువంటి కొన్ని కష్టాలను పోగొట్టుకోవడం కోసం మనం చేస్తున్నటువంటి తపస్సుల వల్ల కలిగేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలు మనకున్నటువంటి కష్టాల కంటే పెద్ద కష్టాలు అయిపోయి. ఓకే, ఈరోజు మనం మార్నింగ్ ప్రహ్లాదుడు నరసింహ భగవానుడికి చేస్తున్నటువంటి స్తుతిలో ఈరోజు విన్నటువంటి శ్లోకం, ఈరోజు మార్నింగ్ మనం విన్నాం, ఎన్నో శ్లోకం నెంబర్ ఎంత గుర్తుందండి? 16 శ్లోకం, 17వ శ్లోకం. ఓకే, ఈరోజు మార్నింగ్ 9వ 17 18 ప్రభు 17 18 శ్లోకాల్లో చదవండి, ప్రహ్లాదుడు ఏం చెప్పారు. మూర్ఖులైనటువంటి జనులు తాత్కాలికమైనటువంటి భౌతిక కష్టాలను పోగొట్టుకోవడం కోసం చేసేటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో ఆ తపస్సుల వలన కలిగేటువంటి కష్టాలు వాళ్ళకి అసలు ఉన్నటువంటి కష్టాల కంటే పెద్ద కష్టాలుగా మారిపోయాయి అని చెప్పాడు ప్రహ్లాదుడు. విన్నారా? సో అలా ఉండకూడదు. మనము కష్టాలను పోగొట్టుకోవడం కోసం మనం చేసేటువంటి తపస్సు మన కష్టం కంటే పెద్దదిగా ఉన్నట్టు ఉండకూడదు. ఎందుకు నీకు ఈ కష్టం? సుసుఖం కర్తుమవ్యయం అని కృష్ణుడు చెప్పారు. కృష్ణ భక్తి ఏంటి? సుసుఖం
కర్తుమవ్యయం. కృష్ణ భక్తిలో ఇలాంటి తపస్సులు లేవు, కృష్ణ భక్తిలో ఇలాంటి భౌతికమైనటువంటి హింస లేదు, మనల్ని మనం చేసుకునేటువంటి హింస లేదు. చక్కగా కీర్తన చేయండి, చక్కగా ప్రసాదం తినండి, చక్కగా నృత్యం చేయండి, చక్కగా భాగవతం వినండి. ఇది ఇది సుఖమైనది కాదా? ఇంత సుఖంగా మనం ఇవన్నీ చేస్తేనే మనకి అంతిమ లాభం, పరమ సత్యాన్ని పొందగలుగుతాం మనం. అలా కాకుండా ఈరోజు ఏవో నాకు భూమి తాలూకా కొన్ని కష్టాలు ఉన్నాయి, లేదు అని అంటే ఉద్యోగం తాలూకా కొన్ని కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ పోవడం కోసం 4 వారాలు ఉపవాసం చేయాలి అని మనం చేసేటువంటి తపస్సు కష్టాలను మనకి తెచ్చిపెడుతుంది, కొత్త కష్టాలు. ఈ తపస్సు వలన మనకి ఆరోగ్యం పోతుంది. ఓకే, ఏదో 3-4 రోజుల క్రితమే వార్తల్లో విన్నాం మనం. ఓకే, ఎలా అంటే ఎండాకాలంలో చుట్టూ తన నిప్పు పెట్టుకొని మధ్యలో ఎండలో మధ్యలో కూర్చున్నాడు, నడినెత్తి మీద ఎండ బాగా ఉన్నప్పుడు చుట్టూ తన నిప్పు పెట్టుకున్నాడు, మధ్యలో కూర్చున్నాడు, అదే ఆయన చేస్తున్నటువంటి తపస్సు. చివరికి ఏమైంది? చివరికి ఆయన చచ్చిపోయాడు. ఆయన సాధించే సుఖం ఏంటో మనకు తెలియదు, ఆయనకున్న కష్టం ఏం పోగొట్టుకోవాలనుకున్నాడో తెలియదు. కానీ ఇలాంటి తపస్సుల్ని తమోగుణయుతమైనటువంటి తపస్సు, సాత్వికమైనటువంటి తపస్సు కాదు. సాత్వికమైనటువంటి తపస్సు అంటే మీరు ఉపవాసం చేస్తే భగవంతుడి కోసం ఏకాదశి రోజు చేస్తే చాలు, ఇది సాత్వికమైనటువంటి తపస్సు. ఇలాంటి తపస్సు చేస్తే మీకు సాత్వికమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓకే, అంతేకాని భౌతికమైనటువంటి కష్టాలను పోగొట్టుకోవడం కోసం చేసేటువంటి తపస్సులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తమోగుణయుతమైనటువంటి తపస్సులు, రజోగుణయుతమైనటువంటి తపస్సులు అయి ఉంటాయి. అలాంటి తపస్సుల వల్ల మనకు వచ్చేటువంటి శాశ్వత లాభం ఏమీ లేదు. ఓకే, కాబట్టి మనం చేసేటువంటి ఏ పనైనా సరే ఏం చేయాలి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. ఇది కృష్ణుడు మనకి భగవద్గీత ద్వారా ఇచ్చినటువంటి ఉపదేశం. ఈ ఉపదేశంలో కృష్ణుణ్ణే శరణాగతి పొందండి అని చెప్పారు, ఇంకా ఏ తపస్సు చేయవసరం లేదు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చదవండి మాతాజీ. ఎవరు చదువుతారు? గౌరీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మరుద్రాదులు రుద్రులు నారదాది మునులతోనూ పలువురు దేవతలతోనూ అదృశ్యముగా ఇప్పుడు కంసుని యొక్క కారాగ్రహమునందు కారాగృహమునందు ప్రవేశించరి. భక్తులకు పరమ ప్రియమైనవి, భక్తియుతములకు కోరికలను తీర్చినవియగు ఉత్తమ శ్లోకములతో వారు భగవంతుని స్తుతింపసాగిరి. భగవానుడు సత్యవ్రతుడని వారు తొలుత పలికిరి. భగవద్గీత యందు చెప్పినట్లు సాధువులను రక్షించి దుర్మార్గులను నశింపచేయుటకు భగవానుడు భౌతిక జగత్తులో అవతరించును, అది అతని వ్రతము. ఈ వ్రత పాలనకే శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భమును ఆశ్రయించినని దేవతలు తెలుసుకొనగలిగిరి. తన కార్య సాధనకే ఆ దేవదేవుడు అవతరించుట పట్ల వారు మిగిలి ప్రసన్నులై అతన్ని సత్యం పరం అనగా పరతత్వం అని సంబోధించిరి. ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణలో ఉన్నారు. జీవితం యొక్క తాత్విక విధానం ఇదియే. శ్రీకృష్ణుడే పరతత్వమనే విషయమును దేవతలు తెలియజేసిరి. సంపూర్ణముగా కృష్ణ భక్తి భావనాయుధుడైన వాడు పరతత్వమును పొందగలడు. శ్రీకృష్ణుడే పరతత్వము. సాపేక్షముగు సత్యము నిత్యముగు కాలము యొక్క 3 అవస్థలలో సత్యమై ఒప్పారదు. కాలము భూత భవిష్యత్ వర్తమానములుగా విభజింపబడినది. ఈ 3 అవస్థల యందును శ్రీకృష్ణుడు సత్యమే అలరారును. ఈ భౌతిక జగత్తునందు సమస్తము భూత భవిష్యత్ వర్తమానముల రూపమున కాలము చేతనే నియంత్రింపబడును. కాని సృష్టికి మూలము, సృష్టికి పూర్వము శ్రీకృష్ణుడు ఉన్నాడు. సృష్టి జరిగిన పిమ్మట సమస్తము కృష్ణునే ఆశ్రయించి ఉండును. ఇక సృష్టి ముగిసిన పిమ్మట శ్రీకృష్ణుడు నిలిచి ఉండును. కనుక ఇతడే అన్ని పరిస్థితుల యందును పరతత్వమై ఉన్నాడు. ఈ భౌతిక జగత్తు యందు ఏదేనీ సత్యం ఉన్నచో అది పరమసత్యమైన శ్రీకృష్ణుని నుండియే ఉత్పన్నమగును. ఈ జగత్తునందు ఏదేనీ ఐశ్వర్యం ఉన్నచో ఆ ఐశ్వర్యము కారణము శ్రీకృష్ణుడే. ఈ జగత్తునందు ఏదేని యశస్సు ఉన్నచో ఆ యశో కారణుడు శ్రీకృష్ణుడు. ఈ జగత్తులో ఏదేని బలము ఉన్నచో అట్టి బలమునకు కారణము శ్రీకృష్ణుడు. ఈ జగత్తులో జ్ఞానము విద్య అనునవి ఉన్నచో వాటికి శ్రీకృష్ణుడే కారణము. కనుక శ్రీకృష్ణుడే అన్ని సాపేక్ష సత్యములకు మూలమై ఉన్నాడు. అందువలన ఈ విషయం మనము ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నాం. బ్రహ్మరుద్రాదులతో సహా ఇతర దేవతలందరూ ప్రకటించేశారు ఏమని, శ్రీకృష్ణ భగవానుడే పరమ సత్యము అని. అన్ని సాపేక్ష సత్యాలకి కూడా మూల సత్యం ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవాన్. ఈ భౌతిక విషయంలో ఎవరికి ఏది ఉన్నా కానీ అది కృష్ణుడి ద్వారానే లభిస్తుంది.
ఎవరికి ఏది లేకపోయినా కానీ అది కృష్ణుడి ద్వారానే లభిస్తుంది. కాబట్టి మనం ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒకసారి ఒక చిన్న సంఘటన, ప్రహ్లాదుల వారు ఉన్నప్పుడు ప్రహ్లాదుల వారు ఒక మంచిగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రదేశం ఒక పేరు చెప్పట్లేదు, ఒక ప్రదేశం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కొంతమంది భక్తుల్ని ఉంచారు. కొంతమంది భక్తుల్ని ఉంచి వాళ్ళు కూడా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తులే, చాలా గొప్పగా ఉన్నటువంటి భక్తులే. అయితే అందులో కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేయరా అంటే తప్పులు చేయరని ఏం కాదు, తప్పులు కూడా చేస్తారు వాళ్ళు కూడా. అయితే వాళ్ళు వాళ్ళ భక్తి స్థాయిని బట్టి, ఇందాక మనం చెప్పుకున్నాం బయటకు ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇస్కాన్లో కూడా ఉంటారు. ఓకే, చూడడానికి భక్తులానే ఉంటారు, చూడగానే దండవత్ ప్రణామం చేసేస్తారు. ఓకే, వెళ్ళగానే అవసరానికి మించి నమస్కారాలు చేస్తారు. అంత మాత్రం వాళ్ళందరూ శుద్ధ భక్తులు అంటే మనం చెప్పలేము. అలానే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఉన్నప్పుడు ఒక భక్తుడు చాలా నమ్మకంగా ఉన్నారని చెప్పేసి ఆ భక్తుడికి ఆ బాధ్యతను అప్పచెప్పేశారు, ఆ టెంపుల్ బాధ్యత. ఓకే, ఒక సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో మళ్ళీ తిరిగి ప్రభుపాదుల వారు అక్కడికి వచ్చి చూసేటప్పటికి అక్కడ టెంపుల్ లేదు, అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ ఒక పెద్ద హోటల్ ఉంది అదే బిల్డింగ్లో. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగారు శ్రీల ప్రభుపాదులు. తర్వాత ఇక్కడ హోటల్ జరుగుతుంది, ఇది ఎవరిది అని అన్నారు. నాది అని అన్నారు. అంటే అప్పుడు ప్రభుపాదుల వారు ఒక ప్రశ్న వేశారు ఆయన, అసలు ఈ సృష్టిలో ఏదైనా సరే ఎవరిది అని అడిగారు. అంటే సృష్టిలో ఏదైనా సరే శ్రీకృష్ణ భగవానుడికి చెందింది. ఓకే, ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి ఆ భక్తుడికి ఆల్రెడీ ప్రభుపాదుల వారు బోధించినటువంటి పరమసత్యం గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి ఆయన అలాంటి సమాధానం చెప్పారు. ఎవరైతే టెంపుల్ని ఇస్కాన్ మందిరాన్ని రెస్టారెంట్గా హోటల్గా మార్చాడో ఆ వ్యక్తిని అడిగారు, ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్తము ఎవరిది అని అంటే కృష్ణుడిది అని ఆయనే చెప్పేసి ఒప్పుకున్నారు. అంటే కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు. మరి అలాంటప్పుడు ఈ హోటల్ ఎవరిది అని అడిగారు. ఈ హోటల్ ఎవరిది అని అంటే ఎవరవుతుంది, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా కృష్ణుడిది అయినప్పుడు మరి ఆ హోటల్ నాది అని చెప్పుకుంటే దానికేం మీనింగ్ లేదు. అందుకనే ప్రభుపాదుల వారు ఆ ప్రశ్న అడగగానే ఆయన మనసులో పరివర్తన అనేటువంటిది వచ్చేసి సో వెంటనే దాన్ని ఆయనకే వదిలేశారు. నువ్వు హోటల్ నడుపుకుంటావో ఇక్కడ టెంపుల్ నడుపుకుంటావో అది నీ ఇష్టం. ఓకే, నీకు ఇక్కడ టెంపుల్ ఇక్కడ కృష్ణ మందిరంని ఇక్కడ స్థాపించి కృష్ణ భక్తిని ఇక్కడ ప్రచారం చేయాలి అనుకుంటే కృష్ణ భక్తిని ప్రచారం చేయి, లేదు ఇది ఇంకా నాదే అని గనక నువ్వు అనుకొని నువ్వు గనక నీ నీ హోటల్ బిజినెస్నే చేసుకుంటాను అనుకుంటే హోటల్ బిజినెస్నే చేసుకో అన్నారు. కానీ ప్రభుపాదుల వారు ఆయనతో గొడవలేదు, జస్ట్ తత్వం చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు. అదే మనం అందరం కూడా కృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలి. కృష్ణతత్వం తెలుసుకున్నప్పుడు మనందరం కూడా ఇలా ఆవేశపడాలి. అదే మనం మన మన ఆస్తిని ఎవరైనా ఆక్రమించారనుకోండి, ప్రభుపాదుల వాళ్ళు రియాక్ట్ అయినట్టు మనం రియాక్ట్ అవుతామా? అవం. ఎందుకు? ఎందుకంటే మనకు ఆస్తి మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ అలాంటి. సో అన్ని కృష్ణుడివే అని అనుకున్నప్పుడు అలాంటి రియాక్షన్స్ ఉండవు. ప్రత్యేకించి మనం అందరం కూడా ఏ విధంగా అయితే మన పక్కన వాళ్ళతోటి మన ఇరుగు పొరుగు వాళ్ళతోటి ఎలాంటి గొడవలు పడుతున్నామో అలాంటి గొడవలన్నీ రావు, ఎప్పటికీ రావు. అందుకని మనము భక్తులు అవ్వాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా భక్తులు అవ్వాలి. అప్పుడు అందరికీ కూడా ఈ జ్ఞానం వస్తుంది, అప్పుడు అందరూ కూడా ఇలాంటి తప్పులు చేయరు. ఓకే, వాళ్ళ స్థలంలో మనం గోడ కట్టాలని, మన స్థలంలో వాళ్ళు గోడ కట్టాలని ఇలాంటివి ఉండవు. ఓకే, గొడవలు ఉండవు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అందుకనే ఎవరికి ఏ ఐశ్వర్యం ఉన్నా కానీ, ఎవరికి ఏ శక్తి ఉన్నా కానీ, ఎవరికి ఏ సామర్థ్యం ఉన్నా కానీ, ఎవరికి ఎంత బలం ఉన్నా కానీ, అన్నీ కూడా కృష్ణుడే మూలము, కృష్ణుడి నుంచే అందరికీ వచ్చాయి. అన్ని సాపేక్ష సత్యాలకి మూల సత్యం పరమసత్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అందువలన భక్తులు బ్రహ్మదేవుని అనుసరించుచు గోవిందం ఆది పురుషం తమహం భజామి అని కీర్తనము కావించి ఆది పురుషుడు పరమసత్యమునైన గోవిందుని అర్పింతురు. ఏదైనాను ఎచ్చోటదైనను జ్ఞానము బలము క్రియ నడి 3 సిద్ధాంతముల పైననే నిర్వహింపబడును. ఏ రంగమునందైనను పూర్ణ జ్ఞానము పూర్ణ బలము పూర్ణక్రియ లేనిచో ఆ యత్నం ఎన్నడను జయప్రదము కాబోదు. కనుక ఎవడేని దేని ఎంతైనను విజయమును కోరినచో ఈ 3 సిద్ధాంతములను తప్పక ఆసరా కొనవలను.
ఈ విషయం నా దేవదేవుని గూర్చి వేదములందు అంటే శ్వేతో శ్వేతాశ్వత ఉపనిషత్తు 6.8 చెప్పబడినది. నతస్య కార్యం కరణం చ విద్యతే నతత్త మచ్చా బద్యాది కృచ్చ దృశ్యతే పరాస్యా శక్తి శక్తిర్విదేవ శ్రూయతే స్వభావానికి జ్ఞాన బల క్రియాయచ. దేవదేవుడు స్వయముగా దేన్ని చేయవలసిన అవసరం లేదు. ఏలయనగా అతనికి ఎలాంటి శక్తులు కలవనగా అతడు ఏ కార్యములను వసగొడవనని కోరినను ప్రకృతి నియంత్రణ ద్వారా చక్కగా జరిగిపోవును. స్వభావానికి జ్ఞాన బల క్రియాచ. అదే విధముగా కృష్ణ సేవలో నెలకొన్న వారు కూడా జీవన సంఘర్షణకు లోను కారు. కృష్ణ చైతన్యోద్యమను విస్తరింపజేయడంలో పూర్తిగా నిమగ్నములైనటి ఎటువంటి ఉద్యోగములు లేవు. అయినను వారందరినీ వైభవేతముగా జీవించున్నట్లు మనము వాస్తవముగా చూడవచ్చును. భగవద్గీత 9.27 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికి ఉండెను. అనన్యా చింతనయంతో యామేం సజనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వవాక్మ్యహం. ఆ పేర చదవమంటారా? ఇంకోటి చదువుతారా? చదవండి. నా దివ్య రూపమును ధ్యానించు అనన్య భక్తి చే నన్ను సదా అర్పించి వారి యొక్క యోగక్షేమలను నేనే వహింతును. తీరమున్నది ఎక్కడ ఏలయన సమస్తమును పోషించినది సమకూర్చినది శ్రీకృష్ణ భగవానుడే. అతడే కౌంతేయ ప్రతజీనాహ నమే భక్తి ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడు నశింపబడని ధైర్యంగా ప్రకటించము. భగవద్గీత 9.31 వాగ్దానం గావించను. కనుక మనుజుడు అన్ని కోణములలో సకల పరిస్థితులు ఎందు శ్రీకృష్ణుడికే సంపూర్ణముగా శరణుజొచ్చినచో జీవన సంఘర్షణ నుండి ప్రశ్నయే ఉదయించదు. ఈ సందర్భమునందు శ్రీపాద మధ్వాచార్యులు వసగినట్టు వాక్యానము తంత్ర భాగవతం నుండి ఉదహరించబడినది. హరే కృష్ణ ప్రభు. స్వశబ్ద ఉత్తమం బృహదాదాంత నీతి వై సదతు ఏతి జ్ఞానం సముద్దిష్టం పూర్ణనందా దృష్టిస్థిత అతృత్వ తదా దానాత్ సత్యాంత చోచ్యతే విభు. సత్యస్య యోనిం అను పద సముదాయం వివరించుతూ శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు శ్రీకృష్ణుడు అవతారి అని, అనగా సమస్తకు సమస్తము అవతారములకు మూలమని పలికిరి. అన్ని అవతారములకు పరతత్వమే అనగా పరమ సత్యమే అయినను శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారములకు మూలమై ఉన్నాడు. దీపాచ రేవ దశాంతరం అభ్యుపేచ దీపాయతే బ్రహ్మ సంహిత 5.46. సమాన శక్తివంతుల దీపములు అనేకము ఉండవచ్చును. అయినను మొదటి దీపము, రెండవ దీపము, మూడవ దీపము అనేది క్రమము తప్పకుండా ఉండును. అదే విధముగా దీపములను పోలిన అవతారములు పలు కలవు. వానిలో మొదటి దీపము పూర్ణ పురుషోత్తముడైన ఆది పురుషుడైన శ్రీకృష్ణుడు. గోవిందం ఆది పురుషం తమహం భజామి. దేవతల వినయముతో దేవదేవుణ్ణి అర్చింపవలసి ఉండును. కానీ ఆ భగవంతుడు ఇప్పుడు దేవకి గర్భమున ఉన్నవాడై భౌతిక దేహంతో రానున్నచో అతన్ని ఎందులకే అర్చించవలనని ఎవరైనా వాదింపవచ్చును. సాధారణ జీవునికి భగవంతునికి భేదం ఎందులకు చూపవలను? ఈ ప్రశ్నలకు రాబో శ్లోకములలో సమాధానం అవసరమన్నది. హరే కృష్ణ ప్రభు. దండాలు ప్రణామం. ఓకే, సో మనము మనకి కావాల్సిన అన్ని పొందాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనము అవన్నీ ఉన్నటువంటి వ్యక్తి యొక్క సేవకుడుగా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అవన్నీ మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, ఒక రిచ్ పర్సన్ ఒక ఇంట్లో ఒక కుక్కకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా. మనం బెంజికార్ ఎక్కేమో లేదు, కానీ ఒక ఒక లక్షాధికారి కోటీశ్వరుడి ఇంట్లో ఉన్నటువంటి కుక్క మాత్రం గ్యారంటీ రోజు బెంజికార్లోనే పోతుంది ఎక్కడికి పోవాలని. ఓకే, అంటే కుక్కకి ఏమి అర్హత ఉంది అని చెప్పేసి ఆ కుక్కకి రోజు బెంజికార్లో తిరిగేటువంటి అదృష్టం వస్తుంది? ఆ కుక్కకున్న అర్హత ఏంటది? అర్హత ఏంటి? ఆ యజమానికి సేవకుడిగా ఉండడం అంతే. అది అది ముందు జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటాం. అది కావచ్చు, కానీ ఈ జన్మలో మాత్రం ఆ కుక్క ఆ యజమానికి, బెంజికారు ఉన్న యజమానికి సేవకుడుగా ఉంది కాబట్టి
కదా. కానీ ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైనా సరే మీరు పొందాలి అని అంటే ఎవరికి సేవకుడుగా ఉండాలి మీరు? అవన్నీ ఎవరు పొంది ఉన్నారో వాళ్ళకి సేవకులుగా ఉండాలి మీరు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట, దేవదేవుడు స్వయంగా దేనిని చేయవలసిన అవసరము లేదు. ఏలయనగా అతనికి ఎంత శక్తులు కలవనగా అతడు ఏ కార్యమునైనా వనగూడవలనని కోరినను ప్రకృతి నియంత్రణ ద్వారా అది చక్కగా జరిగిపోవు. ఓకే, తనకి ప్రకృతి ద్వారా ఏది కావాలంటే అది ప్రకృతి ద్వారా ఆయన చేయగలడు. అలానే ఒకవేళ అదే విధంగా కృష్ణ సేవలో నెలకొనినటువంటి వాడు కూడా జీవన సంఘర్షణకి లోను కాదు. ఏ విధంగా అయితే బెంజ్ కారు ఓనర్ కుక్క ఏ విధంగా అయితే ఓనర్ అనుభవించే సుఖాలను అనుభవిస్తుందో, కృష్ణుడికి సేవకుడు అయినటువంటి మనము కృష్ణుడు అనుభవించేటువంటి అన్ని మనం అనుభవించవచ్చు. కృష్ణుడు పేరు చెప్పుకొని రాజభోగ తినచ్చు రోజు కదా, అది చెప్పని భోగ తినచ్చు కృష్ణుడు పేరు చెప్పుకొని. కాకపోతే అర్హత ఏంటంటే కృష్ణ సేవకుడు అయి ఉండాలి. ఓకే, సో అది ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ప్రత్యేకించి చేయాల్సింది ఏమి లేదు, యజమానిగా మారకండి, సేవకుడుగా ఉండండి. యజమానిగా మారంటే మాత్రం అన్ని సుఖాలు కోల్పోయినట్టే. సేవకుడుగా మారాననుకోండి మీరేం కష్టపడ అవసరంలా, యజమానే అన్నీ ఇచ్చేస్తారు మీకు. ఓకే, ఆయన తినే పంచమోక్ష పరమాణాలు మనకు పెట్టేస్తారు. ఓకే, సో అందుకనే కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశారు, మీకు ఉన్నవి ఇస్తాను, ఉన్నవి కాపాడుతాను, లేనివి ఇస్తాను అనేటువంటి విషయాలు కూడా మనకి తెలియజేశారు. ఓకే, సో ఈరోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ, ఒక శ్లోకమే చేసుకోగలిగాము. నెక్స్ట్ ఈ విషయం, ఈ సత్యము అనేటువంటిది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఈ సత్యం అనేటువంటిది దేవతలకి తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడే పరమసత్యము అనేటువంటి విషయాన్ని ఒక్క శ్లోకంలోనే వాళ్ళు అంగీకరించేశారు. ఒకే ఒక్క శ్లోకంలో ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉందో చూడండి, పరమసత్యము. అందుకనే ఆది అవతారం అంటే అవతారి, అన్ని అవతారాలకి మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలరు. దీన్ని మనకి ప్రభుపాదుల వారు ఏ విధంగా అయితే ఒక దీపం నుంచి ఇంకొక దీపాన్ని వెలిగించి, ఆ దీపం నుంచి ఇంకొక దీపాన్ని, ఆ దీపం నుంచి ఇంకొక దీపాన్ని వెలిగించినప్పటికీ, అన్ని దీపాలు చూడటానికి ఒకలాగానే ఉన్నా ఒకే రకమైనటువంటి వెలుతురుని ఇస్తున్నప్పటికీ కూడా వీటన్ని దీపాలకి కూడా మూల దీపం ఏదైతే ఉంటుందో అది శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం చెప్తుంది. మనం ఎన్నో అవతారాలను చూడొచ్చు, ఎన్నో అవతారంలో మనకు ఆకర్షణ ఉండొచ్చు, ఎన్నో అవతారాలను మనం పూజించవచ్చు, కానీ ఈ అవతారాలన్నిటికీ కూడా మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటిది మనకి క్లియర్గా స్పష్టం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీళ్ళు దేవతలు చేసినటువంటి ఒక్క ప్రార్థనలోనే ఇంత మీనింగ్ ఉంటే ఇంకా దేవతలు చేయబోతున్నటువంటి ఇంకా ఉత్తమ శ్లోకం అంటే ఇదే. అందుకనే భక్తులు కీర్తిస్తే భగవంతుణ్ణి ఉత్తమమైనటువంటి పదాలతోటి, ఉత్తమమైనటువంటి శ్లోకాలతోటి కీర్తిస్తారు. అలాంటి ఉత్తమ శ్లోకాలు మనలాంటి అల్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కీర్తించలేరు. అందుకనే కాపీ కొట్టాలి, మనం భక్తుల దగ్గర కాపీ కొట్టాలి, సిగ్గుపడకూడదు. భగవంతుడిని కీర్తించడం కోసం ఒక ఉత్తమమైనటువంటి శ్లోకాన్ని ఇంకొక భక్తుడి నుంచి దొంగిలించడం తప్పేం లేదు. అందుకనే మనము బ్రహ్మదేవుడు పాడినటువంటి బ్రహ్మ సంహితని, లేకపోతే ఇక్కడ దేవతలు చేస్తున్నటువంటి కీర్తనని మనం కూడా తిరిగి చేయడానికి ఎలాంటి సంకోచము పెట్టుకుని అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన శ్లోకాలు, ఉత్తమ శ్లోకాలు మళ్ళీ మనం రేపు చూద్దాం. మన అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా స్పెషల్ గా ఉంది క్లాస్ ప్రభుజీ. చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ, మా అందరం కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంత బాగా మీరు వివరించి చెప్పారంటే మళ్ళీ అవన్నీ తీరికలు, తీరక కోరికలన్నీ కూడా అవి తాత్కాలికమైన కోరికలే, మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళీ ముందుకే వెనక్కి వచ్చేస్తాము అని మీరు చెప్పడం చాలా బాగుంది ప్రభుజీ. మొత్తానికి కూడా శ్రీకృష్ణ భగవాన్ని వేడుకుంటే గనక అన్ని రకాలుగా బాగుంటుంది. అసలు అసలు కోరికలే ఉండకూడదు, కోరికలే లేకుంటే గనక అన్ని మనకున్న బాధల్ని అన్నింటిని కూడా శ్రీకృష్ణ భగవానుడు తొలగిస్తాడు. ఎందుకంటే గనక భక్తి లోపల ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఏ కష్టము రాకుండా భక్తునికి తనే చూసుకుంటాడని మీరు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ, కళ్ళలో నీళ్లు వచ్చేసాయి ప్రభుజీ మీరు చెప్తుంటే వాళ్ళ సో అంత బాగా చెప్పారు.
హరే కృష్ణ ప్రభు. ఈరోజు క్లాస్ లో చిన్న చిన్నగా ఉన్న సందేహాలన్నీ నివృత్తయినాయి ప్రభుజీ. చాలా మంచి పాయింట్స్ చెప్పింది బాబు. ఎక్సలెంట్ ప్రభుజీ. ఈరోజు హరిబోల్ ప్రభుజీ. ఈరోజు క్లాస్ ఎందుకంటే రేపు రేపు హనుమాన్ జయంతి ఉంది ప్రభుజీ. కన్ఫ్యూజన్ కృష్ణ దానికి ఈరోజు కామా కాదు ప్రభుజీ. ఫుల్ స్టాప్ పెట్టేటైంది. ఎగ్జామ్స్ వచ్చాయి ప్రభుజీ. ఎన్ని ఎగ్జాంపుల్స్ వచ్చాయంటే అద్భుతంగా వచ్చాయమాట. ఒక్కొక్కటి కూడా చూసుకుంటారన్నది చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. ప్రభుజీ ఈరోజు మీరు చెప్పిన సత్యానికి పరమ సత్యానికి తేడా అద్భుతంగా ఉంది ప్రభుజీ. సత్యము పరమ సత్యానికి తేడా అనేది అసలు అల్టిమేట్ అన్నమాట. సత్యం అనేది శాశ్వతం కాదు. పరమ సత్యం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. దాంట్లో మార్పు అనేది ఉండదు అనేది వాటి రెండింటి మధ్య డిఫరెన్సియేషన్ అనేది చాలా క్లియర్ గా ఉంది ప్రభుజీ. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగత్తుకి తండ్రి. మనము ఆ తండ్రికి కోరిక అడగకూడదని ఇప్పుడు బాగా తెలుసుకున్నాం ప్రభుజీ. ఏ కోరిక అడగకూడదు. స్వామి మన తండ్రి కాబట్టి ఏది ఇవ్వాలి అది ఇస్తారు. చాలా బాగా అదే ఇచ్చినా హాయిగా తీసుకోవాలి, సుఖం ఇచ్చినా హాయిగా తీసుకోవాలి. మా తండ్రి ఇచ్చాడు అనేసి నాకైతే నా తండ్రి నా కృష్ణ పరమాత్మే అనిపించింది. హరే కృష్ణ ప్రభుజీ. రేపు చెప్పంటారా ప్రభుజీ? కలిపి సమ్మరి ఇవాళది రేపటిది. ఎందుకంటే అందరు మాతజీ మాట్లాడుతా ఉన్నారు కదా అందుకని. ప్రభుజీ అది చాలా మీనింగ్ ఫుల్ శ్లోకం కదా ప్రభుజీ. బాగుంది. రేపు కలిపి చెప్తాను ప్రభుజీ. ఓకే మాతాజీ.